హాయ్ అండి నేను మాధవి వెల్కమ్ బ్యాక్ టు నెల్లూరు కిచెన్ అండ్ బ్లాగ్స్ రొయ్య పొట్టు తోటి ఈ పొడి చాలా బాగుంటుంది రొయ్యల పొడి అన్నంలోకి తింటూ ఉంటే చాలా బాగా టేస్టీగా ఉంటుంది ఎలా చేయాలో చూద్దామా ముందుగా ఎండు రొయ్యలు ఉంటాయి కదా రొయ్య పొట్టు అంటారు అది తీసేసుకోవాలి ఇది తీసేసుకునేసి నేను ఒక బౌల్ నిండా తీసుకున్నాను దీని నిండా వేసుకుంటుంది ఇసుకపోయే వరకు చూసుకొని నీట్గా చేసుకోవాలి ఈ రెసిపీ అనేది అది ఎలాగో చూసేద్దామా ఒక బౌల్ తోటి తీసుకున్నాను ఇవి ఎండుమిర్చి మీ స్పైసీకి తగ్గట్టుగా వేసుకోండి నేను ఇలా తీసుకునేసి బాగా మె బాగా తుంపుకునేసాను రెండు మూడుగా తర్వాత ఒక స్పూను ధనియాలు ఒక హాఫ్ కప్పు ఏడు తినగపప్పు ఒక హాఫ్ కప్పు తినే శనగపప్పు రుచికి సరిపడా ఉప్పు అండ్ ఎండుమిర్చి అన్నీ రెడీగా పెట్టేసుకుంటున్నాను చూపిస్తున్నాను వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కొంచెం జీలకర్ర ఒక స్పూను వేసేసుకొని తెల్ల తెల్లగడ్డ అది కూడా పెట్టేసుకుందాం ఇవన్నీ ఉంటే చాలు తొందరగా రెడీ అయిపోతుంది అవి రొయ్యి పొట్టు వేయించుకోవడం ఇంకా బాండీ తీసుకునేసి అవి వేసేసుకుందాం పొట్టు రొయ్యల పొడి కోసం రొయ్యలు ఇలా చిన్న చిన్న రొయ్యలు అమ్ముతారు పొట్టు అంటారు దీన్ని ఖచ్చితంగా అది వేసేసుకొని బాగా వేయించేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద మాడకుండా వేయించేసుకుందాం ఇలా వేయించేసుకునేసి ఆ బాండల్ని తీసుకుని మనం ప్లేట్లో కానీ చాట్లో కానీ వేసేసుకోవాలి వేసేసుకొని ఎక్కువ వేడిగా ఉండదు చేపెడితే మనకి అవ్వదు అనమాట అలా అలా అనుకోవాలి చూ ఈ చూపిస్తున్నట్టుగా అనుకునేసి అలా చేటతో మనం అలా చెరిగేస్తే ఇసుక అంతా ముందుకు వచ్చేస్తుంది అనమాట సేమ్ ఇలాగే చేసుకోవాలి లేకపోతే ఇసుక ఇసుక ఉంటుంది ఇసుక ఇసుక అసలు రొయ్యపొట్టు అనేది మళ్ళీ అది తీసేసి అదే బాండీలోకి వేసేసుకొని మళ్ళీ ఇంకోసారి వేపుకోవాలి ఇలా త్రీ టైమ్స్ చేయాలన్నమాట ఇలా వేపుకొని మళ్ళీ ఆ చాట్లోకి తీసేసుకుందాం ప్లేట్లో అయినా తీసుకోండి మళ్ళీ అలా అలా అనేస్తే అదంతా ఇసుకంతా వచ్చేస్తుంది పైకి మన పొట్టు మాత్రమే వస్తుంది చెరిగితేను ప్లేట్తో అయినా చెరుక్కోవచ్చు చూసారా అలా ముందుకు వచ్చేస్తుంది చూడు అదంతా పోయేదేను అదంతా పోగొట్టేద్దాం అదంతా పోగొట్టేసుకొని మళ్ళీ ఇంకొకసారి బాండీలోకి వేసేసుకోవాలి ఇలా వేసుకునేసి కొంచెం కలర్ మారింది కదా ఇప్పుడు మళ్ళీ దోరగా వేపేసుకుందాం ఇంకెక్కువ ఒకసారి సరిపోతుంది ఎక్కువ లేదనమాట ఇసుక దానికి చూసుకుని రొయ్య పొట్టు తీసుకుంటే ఎక్కువ ఇసుకుండదు ఇలా తీసుకునేసి బాగా చెరుకునేసేయాలి మూడోసారికి ఇలా చెరుకునేసి ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఉదేసినా వెళ్ళిపోతుంది మొత్తం నీట్గా వచ్చేసింది రొయ్య పొట్టు ఇప్పుడు ఇసుక లేకుండా ఇలా బౌల్లోకి తీసేసుకుంటున్నాను బాగా వేయించిన రొయ్య పొట్టు మొత్తం తీసేసుకుంటున్నాను ఇవి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం బౌల్లోకి అదే బాండీలోకి వేరుశెనగ పప్పు ఉంది కదా అది వేయించేసుకుందాం దోరగా వేయించేసుకుందాం మీడియం ఫ్లేమ్ మీద ఇవి కూడా వేయించుకునేసి ఇలా వచ్చేస్తే అవి కూడా పొట్టు తీసి పెట్టేసుకోవాలి చల్లారిన తర్వాత పొట్టు తీసేద్దాం అదే బాండీలోకి మన ఎండుమిర్చింది కదా తుంపుకొని పెట్టుకున్నది ఆయిల్ అస్సలు వేయట్లేదు చూడండి ఆయిల్ లేకుండానే వేపేస్తున్నాం అన్నీ అవి కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని ధనియాలు అవి కొంచెం వేగిన తర్వాత జీలకర్ర స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ వేసేసుకొని బాగా వేయించేసుకోవాలి ఇలా వేయించేసుకునేసి అవి కూడా ఎండుమిర్చి ఉంది కదా ఆ ప్లేట్లోకి పెట్టేసుకుందాం తొందరగా చల్లారిపోతాయి అదే బాండీలోకి ఓ ఇందాక చెప్ప తినేసానికి పప్పు ఉంది కదా ఒక హాఫ్ కప్ అది కూడా వేసేసుకుందాం అవి కూడా వేయించేసుకోవాలి అది కూడా వేయించేసుకున్న తర్వాత అన్నీ చల్లగా వచ్చేసినాయి కదా ఇప్పుడు మిక్సీ జార్ తీసుకునేసి ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర ముందు అవి వేసేసుకుందాం కొంచెం ఉప్పు వేసేసి ఉప్పు వేసేసి మిక్సీ పట్టేసుకోవాలి ఓ కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి ఓ పట్టేయకూడదు తర్వాత పల్లీలు తినేసాన పప్పు రెండు వేసేసుకుందాం పల్లీలు మనం తొక్క తీసేసుకుని పెట్టుకుంటే ఇవే అన్నీ కలిపి వేసేసుకోవచ్చు ఇలా పొడి అయితే సరిపోతుంది ఇప్పుడు వేయించి పెట్టుకున్నాం కదా బాగా ఇసుక అంతా తీసేసుకుందాం ఎండు రొయ్యలు అది వేసేసుకోవాలి రొయ్య పొట్టు తర్వాత అది మెదిగిన తర్వాత ఒక ఐదారు ఏడు ఎల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకుంటే సరిపోతుంది ఉంటే రొయ్యల పొడి రెడీ అయిపోయింది ఇది ఒక ఎయిర్ టైట్ కంటైనర్ గాజు సెస్లోకి తీసి పెట్టేసుకుంటే ఎక్కడికి పోదు అలానే ఉంటుంది చాలా బాగుంటుంది వేడి అన్నంలోకి ఇలా తీసుకుని తింటే చాలా మంచిది కూడాను ఎండు తోటి పొడి చిన్న చిన్న రొయ్యి పొట్టు పొడి బాగుంటుంది ఇలాగే చింతాకు కూడా చేసుకోవచ్చు ఇదే ప్రాసెస్లో రొయ్యలతోటి రొయ్యి పొట్టుతోటి ఈ రెసిపీ నచ్చిందా ప్లీజ్ లైక్ చేయండి అండ్ నా వీడియోస్ నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ